నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏఆర్కే. క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. బాక్స్ క్రికెట్ పైన ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ నేను చేసినాను. లొకేషన్ వచ్చేసి అప్ప జంక్షన్ నుంచి 1 కిలోమీటర్ స్ట్రేట్ వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటుంది. సో ఇదే రోడ్ టువర్డ్స్ అజీజ్ నగర్ విలేజ్కి వెళ్తుంది అన్నమాట. మనం ఇప్పుడు ఎంఏఆర్ బాక్స్ క్రికెట్ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. లోపల పోయిన తర్వాత మీకు అన్ని ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నమస్తే అందరికీ. ఎంఏఆర్ ది బిగ్గెస్ట్ బాక్స్ క్రికెట్ ఇన్ హైదరాబాద్. సో చూస్తారు కదా ఎంత విశాలంగా ఉన్నది. అండ్ లొకేషన్ వచ్చేసి మన అప్ప జంక్షన్ అయితే అందరికీ తెలుసు. చిల్కూరు పోయేటప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అప్ప జంక్షన్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి కేవలం 2.5 కిలోమీటర్లు, జస్ట్ 5 మినిట్స్ పడుతుంది ఇక్కడ రావడానికి. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇంత పెద్ద బాక్స్ క్రికెట్ అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు. అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి 140 ఫీట్ లెంత్ ఉంటుంది, ఎడల్పు వచ్చేసి అరౌండ్ 112 ఫీట్ అన్నమాట. ఇంత పెద్ద బాక్స్ క్రికెట్ మీరు ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదు అనుకుంటా. కింద కూడా మీరు గ్రాస్ చూడండి, గ్రాస్ వచ్చేసి ఎక్కడ పోయినా కానీ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు నిజంగానే ఒక పెద్ద గ్రౌండ్లో ఆడినట్టు మీకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన గచ్చిబౌలి నుంచి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్. మండే టు సండే, సో వీక్ మొత్తం వీళ్ళు మన గురించి అయితే అవైలబుల్ ఉన్నారు. అండ్ మెయిన్ కార్పొరేట్ ఈవెంట్స్, అట్లనే గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి, స్టూడెంట్స్ కూడా రావచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది, సిట్అవుట్ ఏరియా. సో బయట లాన్ ఉందన్నమాట. అండ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్, దగ్గర దగ్గర ఒక 30 నుంచి 35 వెహికల్స్, కార్స్ అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు, ఎట్లా కావాలంటే అట్లా. మన ద్వారిక, అట్లనే నెక్స్ట్ వచ్చేసి పిస్తా హౌస్ అండ్ కామధేను, సో 3 ఫేమస్ రెస్టారెంట్స్ అన్నమాట ఈ ఏరియాలో. వాళ్ళతో కూడా టైప్ అయ్యారు. సో మీకు ఏ వెరైటీ అంటే ఆ వెరైటీ కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేపిస్తారనమాట. హైట్ వచ్చేసి 32 ఫీట్ ఫ్రెండ్స్. అండ్ పైన కూడా మీరు మెస్ చూడవచ్చు, ఇది ఓన్లీ ఫేజ్ 1. నెక్స్ట్ మీకు బీచ్ వాలీబాల్ టైప్ కూడా వస్తుంది అన్నమాట. అట్లనే ఇక్కడ మీకు బౌలింగ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆప్షన్ ఉన్నది. అండ్ క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బౌలింగ్ మిషన్ కూడా పెడతారు అన్నమాట. ఫ్యూచర్లో ఇదే ఏరియాలో మనకు ఒక మంచి ప్రొజెక్టర్ కూడా వస్తుంది, అట్లనే సిట్అవుట్ ఏరియా విత్ సౌండ్. సో బేసిక్ కాన్సెప్ట్ వీళ్ళ ఏంటంటే, మీరు ఆఫీస్ అయిపోగానే ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడండి, మంచిగా రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ కాగానే మళ్ళా మీ టీంతో రివ్యూ చేసుకోండి, అట్లనే మంచిగా తినండి, ఎంజాయ్ చేయండి, డ్యాన్స్ చేయండి, రిఫ్రెష్ కాండి. ఇది దగ్గర దగ్గర ఎక్రమ్ ఏరియాలో అయితే స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. మంచి ల్యాండ్స్కేప్, బ్యూటిఫుల్ గ్రీనరీ కూడా ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. చాలా చెట్లు ఉన్నాయి అండ్ చాలా ఈజీ యాక్సెస్. డిస్క్రిప్షన్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ పెడతా, అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా. సో డెఫినెట్లీ మీరు అందరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. వస్తే చాలా బాగా నచ్చుతుంది, ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంత మంచి ప్లెజెంట్ నేచర్ ఎక్కడ కూడా ఉండదు. సిటీలో బిజీ ఉంటారు కంప్లీట్ వీక్. సో ఇక్కడ రండి, కంప్లీట్ డే స్పెండ్ చేయొచ్చు. బర్త్డే పార్టీస్, చిన్న చిన్న కిట్టీ పార్టీస్, ఫ్రెండ్స్ది గెట్ టుగెదర్, అట్లాంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఒక మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్ మనకు హైదరాబాద్లో చాలా దగ్గరలో ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి అజీజ్ నగర్ అనమాట. సో ఒక్కసారి 360 డిగ్రీస్ చూద్దాం. ఇదే ఎంట్రన్స్, ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ అట్లనే మన గ్రీన్ గ్రాస్ చూడండి, మంచి లాన్ అనమాట. అక్కడ టర్ఫ్ కూడా చూడండి, పిచ్ కూడా చాలా బాగున్నది. అసలు యాక్చువల్ స్టేడియంలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో ఒకసారి అయితే బయటికి పోయి అక్కడ రూమ్ ఎట్లు ఉన్నది, అట్లనే మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవి కూడా చూసుకుందాం. సో ఇక్కడ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. సో పార్కింగ్ ఏరియా కూడా మంచిగా మనం నీట్గా 1x1 వెహికల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా వర్క్ చేపిస్తారు భయ్య వాళ్ళు. సో అక్కడైతే ఎంట్రన్స్ ఉంది కదా, సో అక్కడనే ఉందన్నమాట మనకు రూము ముంగట. సో ఓవరాల్ అయితే లోపల క్రికెట్ ఆడుతున్నారు, ఆడనుల్లో బయట కూడా కూర్చొని మంచి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సిట్అవుట్ ఏరియా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ భయ్య వాళ్ళు అయితే మంచిగా ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా పెట్టారనమాట. సో ఫ్యూచర్లో మంచి నైట్ క్యాంపింగ్ లెక్క, బాన్ ఫైర్ లెక్క, అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మంచి సిట్అవుట్ ఏరియా. సో మీరు ఎప్పుడు ఆఫీస్లోనే కూర్చొని రివ్యూలు చేయడం కంటే ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా మీరు రివ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ మంచి ప్లాన్ చేయొచ్చు. సో నైట్ వ్యూ ఇట్లా ఉంటుంది అన్నమాట మీకు కంప్లీట్ లైటింగ్ తర్వాత. బిగ్గెస్ట్ బాక్స్ క్రికెట్ ఇన్ హైదరాబాద్.
సో ఇదైతే ఒక రూమ్ ఉంది మనకు. సో అట్లనే ఇక్కడ ఆఫీస్ వీళ్ళది, అండ్ అక్కడైతే మనకు వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. మన ఎంఏఆర్ బాక్స్ క్రికెట్ శ్రీనిధి రోడ్, అజీజ్ నగర్. డే టైంలో అయితే చాలా బాగుండే వ్యూ. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉన్నది. సో ఇప్పుడు లైట్స్ అయితే 1x1 ఆన్ అవుతాయి. ఇక్కడైతే కంప్లీట్ లైటింగ్ మీరు చూడొచ్చు. సో మీరు ఏ టైంకైనా రండి, మీకు ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ ఇప్పుడు బాక్స్ క్రికెట్ లోపలికైతే పోదాం. సో లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ వ్యూ, వావ్, ఆసమ్. సో ఒక్కసారి విత్ లైటింగ్ లోపల ఎట్లుందో చూసుకుందాం. వావ్, సూపర్బ్. సో చాలా బ్రైట్ ఉంది, మనకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ లైటింగ్ కూడా ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా ప్లెజెంట్గా ఉన్నది. మీకు సిటీలో ఎన్నో బాక్స్ క్రికెట్ ఉంటాయి, అక్కడ ఏంటంటే రావాలి, ఆడుకోవాలి, వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ అట్లా కాదు. మనము ఆడుకున్నప్పుడు కూడా మంచి అక్కడ లీజర్ టైం స్పెండ్ చేయొచ్చు. మనకు రూమ్ కూడా ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, వాష్రూమ్ ఉంది. సో విత్ లైటింగ్ వ్యూ అయితే ఇట్లుంది మనకు. ఎక్కడ కూడా మనకు లైటింగ్ అనేది తగ్గుతలేదు. బ్యూటిఫుల్ వ్యూ. సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరైతే మన ఎంఏఆర్ వాళ్ళ బాక్స్ క్రికెట్ ప్లేస్కి అయితే రండి, అండ్ ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో లేదంటే మీ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ.